రాననుకున్నారా, రాలేననుకున్నారా, అదే స్పీడు అదే దూకుడు అంటూ ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమ్ముడు పవన్ కళ్యాణ్కి అండగా పిఠాపురంలో ప్రచారానికి రెడీ అవుతున్నారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రాజకీయ వేదికలపైకి చిరంజీవి వస్తూ ఉండటంతో మెగా ఫ్యాన్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి చిరు సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడతారా? మాట్లాడితే జగన్పై ఎటువంటి కామెంట్స్ చేస్తారు? చంద్రబాబు గురించి ఏమైనా చెప్తారా, లేకుంటే పవన్ని గెలిపించాలని మాత్రమే అడుగుతారా అన్నది ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. మరి చిరంజీవి ప్రచారం ఎలా ఉండబోతోంది? అన్నయ్య రంగంలోకి దిగుతున్నారు. తమ్ముడి కోసం ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్కు మద్దతుగా మెగా కాంపౌండ్ హీరోలంతా రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే అందరికంటే చిరంజీవి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని తెలియడంతో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది. పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన వంగా గీతకు మద్దతుగా చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేశారు. ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. ఇప్పుడు అదే వంగాగీతకు వ్యతిరేకంగా పవన్కు అనుకూలంగా చిరంజీవి ప్రచారానికి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్కు నిరాశ ఎదురైంది. ఆయన రెండు చోట్ల ఓడిపోయారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితి రాకూడదని గట్టిగానే డిసైడ్ అయ్యారు. తనను ఓడించేందుకు వైసీపీ ఎంతకైనా తెగిస్తుందన్న అంచనాకు వచ్చారు. అందుకే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అశేష జనవాహిని నడుమ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పవన్కు మద్దతుగా బుల్లితెర నటులు ప్రచారం చేస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. ఇప్పుడు మెగా హీరోలంతా వస్తుండటంతో పిఠాపురంలో వార్ వన్ సైడ్ అవుతుందని జన సైనికులు భావిస్తున్నారు. కుణిదల పవన్ కళ్యాణ్ ముప్పై 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. భగవంతు మీద ప్రమాణం చేసి ఇష్టపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగ పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ప్రమాణం. కొద్ది రోజుల కిందట చిరంజీవి జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్ను పవన్ కళ్యాణ్కు అందజేశారు. జనసేనకు ఓటు వేయాలని మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. అయితే అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు చిరంజీవిని కలిశారు, మద్దతు కోరారు. వారిని ఆశీర్వదించిన చిరంజీవి కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఒక వీడియో బయటకు విడుదల చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఎంత రచ్చ చేయాలో అంతా చేశారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా
వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు. ఆ నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం, ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను ఉంటి వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడాను ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు. అండ్ రిజల్ట్ చూపిస్తాడు ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. పిఠాపురం నియోజకవర్గానికి మెగా కుటుంబానికి మంచి సంబంధం ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగ గీత పోటీ చేశారు. నాడు ఆమె కోసం చిరంజీవి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో గీత విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గాన్ని పవన్ ఎంచుకున్నారు. వంగ గీత ఇప్పుడు ప్రత్యర్థిగా మారారు. ఇప్పుడు పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేయనున్నారు. మే 5 ఇందుకు ముహూర్తంగా నిర్ణయించారు. చిరంజీవితో పాటు మెగా హీరో రామ్ చరణ్ కూడా ప్రచారానికి వస్తున్నట్లు తెలుస్తోంది. బాబాయ్ కోసం ఈ కుర్ర హీరో కూడా రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. చిరంజీవితో పాటు నాగబాబు, రామ్ చరణ్ కలిసి పిఠాపురంలో భారీ రోడ్ షో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వారాహిపై పిఠాపురం వీధుల్లో ప్రచారం చేసే అపురూపమైన సందర్భం కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి ప్రచారంతో పవన్ కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.